కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో మద్దెపల్లి గ్రామంలోని తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి తరపున ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ బీబీ పటేల్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి ఆడపడుచులు బీబీ పటేల్ కుంకుమ బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. బీబీ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మనం తెలంగాణకు ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని, మన నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిని గెలిపించాలని ఓటర్ మహాశయులను బీబీ పటేల్ కోరారు. డ్రింకింగ్ వాటర్ అది కూడా పూర్తిగా అయిపోతుంది. అట్లానే సాగు నీళ్ళ కోసానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే మిషన్ కాకతీయాలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. 1 లక్ష ఎకర్ ఇరిగేషన్ ప్రతి కాస్ట్రూ చేయాలని ప్రజల వారు కోరుకుంటున్నారు. తప్పకుండా అది అవుతుంది. ఇది డెవలప్మెంట్. రైతు మంచిగా ఉంటేనే స్టేట్ మంచిగా ఉంటుంది, మండలం మంచిగా ఉంటుంది. అందుకోసం రైతు కోసం వేరే వేరే స్కీమ్ తీసుకుని వచ్చినాం. రైతు బంధు పథకం కానీ, రైతు బీమా కానీ, తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, ఇది ఫస్ట్ స్టేట్ ఉంది మా పక్క ఇండియాలో. ఇంత మొత్తం బెనిఫిట్స్ చేస్తే ఫస్ట్ స్టేట్. అందుకోసానికి మా సీఎం గారికి ప్లానింగ్ కమిషన్ కూడా వాళ్ళు అప్రిషియేషన్ చేసిండ్రు, ప్రైమ్ కూడా అప్రిషియేట్ చేసిండ్రు. తప్పకుండా మేనిఫెస్టో పిలిచేసి కూడా మేము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, 6 కిలో రైస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, బీడీ కామ్గారు పెన్షన్స్ కానీ అడిషనల్ మేము ఇచ్చినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలని 17,000 లోన్ మాఫీ కూడా మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవి అంతా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇటువంటి ఇంకా ప్రోగ్రామ్ చేయాలంటే తప్పకుండా ఇదే గవర్నమెంట్ రావాలంటే రవీంద్ర గారు ఎమ్మెల్యే కావాలా, సీఎం కేసీఆర్ గారు వస్తేనే ఇవి అంతమంది పని ఉండిపోతున్నాయి. కొత్త మేనిఫెస్టోలో వేరే వేరే మేము పెట్టుకున్నాం. అంతా పెన్షన్ కూడా పెంచి 1,000 to 2,000 చేసుకున్నాం. ఫిజికల్ హ్యాండిక్యాప్ 1,500 to 3,000 చేసుకున్నాం. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్కు 3,000 చేసినాం. తర్వాత మరి ఏజ్ లిమిట్ కూడా మరి పెన్షన్ది 65 to 57 చేసుకున్నాం. ఎటువంటి డెవలప్మెంట్ పని చేసుకుంటాం ఇంతవరకు. తప్పకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుండా మంచి పని చేసి మంచి పరిపాలన తీసుకొని వస్తాం, జనతా సేవ కూడా చేసుకుంటాం. అందుకోసానికి మంచి గవర్నమెంట్ కావాలంటే కేసీఆర్ గారు సీఎం కావాలా, కేసీఆర్ గారు సీఎం కావాలంటే